క్రీస్తునందు ఉన్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఫిబ్రవరి నెల 25వ తేదీ 2024. ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము 29వ కీర్తన 11వ చరణం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆరాధించే దేవుడు బలవంతుడైన దేవుడు, సమాధానకర్త. ఈ లోకంలో సమాధానంగా లేకపోతే ఇంట్లోనైనా సరే, సంఘంలోనైనా సరే, సమాజంలోనైనా సరే, ఆఫీసులోనైనా సరే, ఎక్కడైనా సరే ఇరుగు పొరుగు వారి మధ్యన, కుటుంబీకుల మధ్యన సమాధానము లేకపోతే, మన మనసులో మనకు వ్యక్తిగతంగా సమాధానం లేకపోతే ఎంత గందరగోళంగా, ఎంత అల్లరిగా ఉంటుందో కదా. అవును ప్రియులారా, ఆ స్థితిని వర్ణించలేం. ఎటూ తోచని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి, ఒంటరినైపోయానన్నటువంటి ఆలోచన కూడా కలుగుతుంది. అయితే దేవుడు తన ప్రజలకు సమాధానము కలగజేసి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అలాగే బలహీనంగా ఉన్న వారికి బలమును అనుగ్రహిస్తానని కూడా వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, బలహీనంగా ఉండటం అంటే శరీర విషయంలో బలహీనంగా ఉండటం, పాపమును జయించే విషయంలో బలహీనంగా ఉండటం, ప్రార్థన చేసుకునే విషయంలో బలహీనంగా ఉండటం, ఆత్మీయతలో బలహీనంగా ఉండటం. ఏ విధమైన బలహీనత అయినా సరే మనం ఆరాధించే దేవుడు బలమును అనుగ్రహించేవాడై ఉన్నాడు. విశ్వాసముతో, నమ్మకంతో, ప్రార్థనాపూర్వకంగా ఈ విశ్వాసపు యాత్రలో ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. బలవంతుడైన తండ్రి, సమాధానకర్తమైన యేసయ్యా, మీకు స్తోత్రాలు. బలహీనులను బలపరుస్తానని, అసమాధానంగా ఉన్న వారికి సమాధానం అనుగ్రహించి ఆశీర్వదిస్తానని మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలలో అసమాధానపు స్థితి కలిగి ఒంటరితనములో కుమిలిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా బలహీనులుగా బ్రతుకుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని అన్ని పరిస్థితులలోనూ బలమును అనుగ్రహించండి. అందరితోనూ, అన్ని ప్రదేశాలలోనూ సమాధానం అనుగ్రహించి ఆశీర్వదించమని, తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.